నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఒక శుభవార్తనే తెలంగాణ ప్రభుత్వం చెప్పబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆ బిల్లు ఏంటంటే తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు 2020ని ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా తెలిపారు. ముఖ్యంగా ఈ బిల్లులో ఉన్న అంశం ఏంటంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే గతంలో ఆర్డీఓ ఆఫీసుల వద్ద దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పట్టిన దాఖలాలు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం అవినీతి జరుగుతుంది. అదేవిధంగా ఆర్డీఓలకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయడానికి విచక్షణ అధికారాలు ఇచ్చారు గతంలో. సో ఇప్పుడు ఈ చట్ట సవరణతో ఆర్డీఓ అధికారులకు ఆ అధికారాన్ని తీసేశారు. సో ఇప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని చేసుకునే విధంగా ఈ చట్ట సవరణ చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా వ్యక్తి అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ చేసుకోవాలంటే ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం అక్కడే లోకల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏ మండల పరిధికి వస్తుందో దానికి సంబంధించిన తహసీల్దార్ ఆఫీస్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ టైం వెళ్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు డైరెక్ట్ తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ భూమికి సంబంధించిన పత్రాలు చూపించి దాన్ని ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య వ్యవధిలో పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన ఫీజు కూడా పే చేసి మొత్తానికి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మార్చి ఒక టెంపరవరీగా అంటే ఈ పాస్బుక్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మారినట్టు కూడా మనకు ఒకటి పాస్బుక్ ఇస్తారు. సో మళ్ళీ ఒరిజినల్ పాస్బుక్ మనకు తర్వాత అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ 2020 బిల్లో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే గతంలో ఏదైతే ఈ చట్ట సవరణ కంటే ముందు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్స్కు మార్చుకోవాలి. అంటే అది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మార్చుకోకుండా అగ్రికల్చర్లో రికార్డులో ఉండి దాని వాడకం మాత్రం నాన్ అగ్రికల్చర్లో ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఏదైనా కంపెనీ కానీ ఇతర అవసరాలకు ఏదైనా వాడుకుంటుంటే ఇప్పుడు దాన్ని అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ మార్చుకోవాలనుకుంటే దానికి దాదాపు 50% ఫైన్ కట్టాల్సి ఉంటుండే. ఎందుకంటే దానికి ఉన్న వాల్యూకి మార్కెట్ వాల్యూకి 50% ఫీజు కట్టాల్సి ఉంటుండే. సో ఇలాంటివి ఏం లేకుండా ఇప్పుడు ఈరోజు తెచ్చిన చట్ట సవరణలో ఉన్న అంశం ఏంటంటే ఒకవేళ అగ్రికల్చర్ మార్చకుండా దాన్ని అగ్రికల్చర్గా 3 నెలలుగా వాడితే కేవలం 3 నెలల లోపల అది అప్లై చేసుకుంటే నాన్ అగ్రికల్చర్కి. సో ఎలాంటి రుసుము చెల్లించలేకుండానే నాన్ అగ్రికల్చర్గా మార్చుకునే అవకాశం ఉంది. సో ఈ అవకాశం ధరణి పోర్టల్ ద్వారా సింపుల్గా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా ఈ అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.